అరే లేరా బాబు, నైట్ అంతా కాన్సన్ట్రేషన్ బుక్స్ మీద కాకుండా గర్ల్స్ లుక్స్ పైన పెడితే లేచేసరికి ఏఎం కాస్త పిఎం అవుతుందరా గాడిది. రే లే లేరా రే. ఇంత పొద్దునెందుకు లేపినవరా? రెడీ అవుతున్నావు? ఎడిపోతున్నావురా? చెప్పానుగా అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాని. నాకెప్పుడు చెప్పావే? చెప్పలేదా అబ్బాయిని కలవడానికి వెళ్తున్నా అని? అబ్బాయా? అరవకే. ఎవర్రా అమ్మాయి? తెలీదు తెలీదు. అసలు ఎలా ఉంటుందిరా? పవర్ స్టార్ అంత కాకపోయినా ఏదో స్టార్లా ఉంటాడేమో. హీరోలా ఉంటాడా? ఎలా ఉంటది ఆ అమ్మాయి కళ్ళు? బాగుంటాయా? ఏమో. వాట్? ఆ అమ్మాయి నవ్వు. బాగుంటుందా? ఏమో. ఏంటి ఆ అమ్మాయి అందం? బాగుంటుందా లేదా అస్సలకే బాగుండదా? నాకు కూడా తెలియదురా బాబు, నేను కూడా ఇప్పుడు వెళ్తున్నా. ఎలా పరిచయం అయ్యాడు? ఫేస్బుక్. పేరేంటి? ఛే. సామ్. వాట్? యాక్చువల్లీ వాడి పేరు లవబుల్ స్టార్ అని ఉంది ఎఫ్పిలో. వాడికి చాయ్ అంత ఇష్టం, నాకు చాయ్ అంత ఇష్టం. యాక్చువల్లీ అన్నవరం ప్రిన్సెస్ అనే తన ఎఫ్బి ఐడి. నేను ముద్దుగా సామ్ అని పిలుచుకుంటున్నా. సో పేరు తెలీదు? నో. ఒక్కసారి కూడా చూడలేదు? నో. కానీ కలుస్తున్నారు? ఎస్. లవ్వా? నో. మరి ఫేక్ అయితే? హాయ్. నేనే నువ్వే కనిపెట్టా? కొత్త పెళ్ళికొడుకులా ఫోజ్ కొడుతుంటే నువ్వే అనుకున్నా. నాకంటే లూస్టంగా ఉంది. ఆర్డర్ చేద్దామా? కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం. అయ్యా, ఐల్ గో విత్ డెడ్ బై చాక్లెట్. నువ్వేం తీసుకుంటావు? చూస్తా. ఓరియో క్రీమ్ పేస్ట్రీ. చెయ్. నువ్వే చెప్పు సామ్. ఏదో చెప్పొచ్చు కదా. అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కదా, నువ్వే చెప్పు. బయటికి వెళ్దామా? నువ్వు ఎప్పుడెప్పుడు అడుతావు అని వెయిట్ చేస్తావు. వెళ్దామా? చలో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఓకే. ఫోన్. Thank you.
నీ బైక్ మీద వెళ్దామా? అరే చెప్పు. చెప్తారా? ఎటు? నువ్వు ముందురా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నమ్మలేదుగా. వీడే నా బాయ్ ఫ్రెండ్. ఏంటి వీడా? వీడు నీ బాయ్ ఫ్రెండా? రే సైడ్ అయిపో చెప్తున్నా, తను నా పిల్ల. హలో, ఏంటి సైడ్ అయిపోయేది? హీస్ మై బాయ్ ఫ్రెండ్ అండ్ ఐ లవ్ హిమ్. ఐ లవ్ యూ. చూసావా, నువ్వు ఉన్నావు అనుకో చూడకుండా చెప్తున్నాడు. అందుకే ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. పిచ్చా, కలిసి ఒక్కరోజు కూడా అవ్వట్లే, లవ్ ఏంటి? ఇప్పుడే నీ బాయ్ ఫ్రెండ్ అను? ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా నేనే తన బాయ్ ఫ్రెండ్. వన్ నా బాయ్ ఫ్రెండ్ కాదు. ఇందాకే బాయ్ ఫ్రెండ్ అన్నావుగా. ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా నేనే తన బాయ్ ఫ్రెండ్ చెప్తున్నా కదా. మరి నేనే వన్ని? నాకేం తెలుసు బే. బేయా? ఎవన్నా అంటున్నావు బే? చిట్టికేస్తే 100 మంది వస్తారు. బట్ అందింటావు భయ్యా? అర్థమైంది శామ్, సీరియస్లీ ఐ లవ్ యూ, అర్థం చేసుకో. పోనీ నన్ను లవ్ చేయి. మళ్ళీ బేనా? రే చిట్టికేస్తే 100 మంది వస్తారు. డ్రింక్స్ తింటావా? రే ఉకరవై. గైస్ జస్ట్ లీవ్ మీ అలోన్. ఐ క్విట్. రే నువ్వు వద్దు, నీతో గొడవ వద్దు, నేను పోతా. ఏం కాదు మామా, పటాంది మామా. పోయిందిరా పిల్ల. సైకిల్ చైన్ రిపేర్ కూడా జరగదు, నీకెందుకు రా సైకిల్ చైన్ తో ఫైట్? ఏ ఏమన్నా అంటున్నావురా? ఫోన్లో మామా. సరేలే, బటానీ తింటావా? తింటే మామా. తింటావా మామా? ఏ శామ్, మాట్లాడు. చెప్పేది విని శామ్. నువ్వు ఏదో నా బుద్ధి తక్కువే నిన్ను పిలిచాను. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు నాకు. హలో మేడం, నువ్వు ఇందాక నుంచి టైం స్పెండ్ చేయమంటే చేసాం కదా, ఇప్పుడు నేను చేయమంటున్నాను చెయ్యి. నేను చెయ్యను. పోరా. నీ బండి నెంబర్ కొడితే మీ డాడీ నేమ్ వచ్చింది, అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి మీ ఇంటికి వచ్చి లొల్లి చేస్తా. అట్లా చేయకుండా మా డాడీ అంటే భయం. మరి నాతో టైం స్పెండ్ చెయ్యి. వన్ డే చాలు. ఓకే, వన్ డే. తర్వాత నుంచి నువ్వెవరో నేనెవరో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, రావే పోదాం. వేనా? ఇందాక నుంచి రారా పోరా అంటున్నప్పుడు ఏం లేదా? అంటే మీ ఒక్కరికే ఉంటుందా అడ్వాంటేజ్? నాడు మహాన్ బావా పద. ఇదేం బ్రహ్మ విద్య కాదు. నాకు మీ ఇంట్లో వెళ్ళే చెప్తున్నా. చూసావా, బండి రాదన్నావు, మరి బాగానే నడుపుతున్నావు. ఇదేమైనా బ్రహ్మ విద్య? బా సరే, కానీ ఇంత పబ్లిక్ ఉన్నారు, మరి భయం లేదా నీకు? భయం ఎందుకు? భయం ఎందుకా? సరే, అక్కడ ఒకడు ఉన్నాడు చూసావా? వాడా? వాడి భయపడ్డు, నీకు భయం లేదని ఒప్పుకుంటా. వాడినా ఛాలెంజా? చూపిస్తా చూ. చెప్ప మా పాట ఎప్పుడు వేస్తున్నావు? బర్త్డే అయిపోయిందా నిన్ననే? చెప్ప, రేపు ఇస్తున్నావు. మరి రమ్మంటా? రేపు. మరి రేపు. ఎవరు నువ్వు? ఉండరా బాయ్. మా అమ్మ ఎవరు? ఇద్దరు బాయ్. ఎవరమ్మా నువ్వు? నన్ను ఎందుకు ఇస్తున్నావు? ఒక నిమిషం. ఎందుకు ఇస్తున్నావు సార్? మొన్న మనకు ఒక హౌలగా తగిలింది, చూడండి సార్. ఎవరు? వాడే సార్, దొరికిండు వాడే. నేనేం చేసినాక్క ఆ రోజు పెన్ను పెన్సిల్ తప్పిన ఏం చేయలేక్క. ఆ దొంగతనం చేసింది నువ్వే, నాకు తెలుసా. ఏం దొంగ అక్క? ఏమన్నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటే గిల్లోలేదు నాకు. పబ్లిక్ ప్లేస్లో నకరాలేంట్రా, పోరీలు నేర్పిస్తున్నావాట? పోరులా? నా ముఖం చూసినావా? ఈ ముఖానికి పోర్లు పడతారా? ఫోన్లో ఎవరితోనరా, తెగ మెలికలు తిరుగుతున్నావు? ఏ దోస్త అక్క, మా అయితే బర్త్ డిఫెక్ట్ అది, మెలికలు తిరుగుడు. ఏం చేద్దాం మరి? కొంచెం అయితే బొక్కలు పడుతుండేరా, మచ్చాయించిన పో. అమ్మో అమ్మాయి, ఎందుకత్ర ఎయిట్ హండ్రెడ్ పార్క్లకి?
పానీపూరియా? అవును. ఇప్పుడా? నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసి నా కడుపు ఖాళీ అయింది. ఆంటీ, ఎగ్ ప్లేట్ పానీపూరి ఎక్స్ట్రా ప్యాస్. నువ్వు తినవా? నేను తినగాని నువ్వు తిను. ఆంటీ డాలో డాలో తిను. అబ్బా నాకు వద్దు. మూసుకొని తిను. ఇప్పుడు తినాలా? నాకు పోదు. సరే ఓకే అటుపడే. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికని థింకింగ్. ఆపు అక్కడ, ఆపు ఆపు. ఏమైంది? ఇట్స్ ఓవర్. ఏమైంది? చూడు, తెలియకుండానే డే అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిందని వెళ్ళిపోతున్నా. అది కాదు సామ్, ఒక్క నిమిషం సామ్, సామ్ 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 ఒక్క నిమిషం. ఫైవ్ మినిట్స్ ఆగు. ఏంటో చెప్పు. వీడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అనుకున్నావు కదా పొద్దున్నీ, కానీ నువ్వు కానీ ఒక్కసారి ఆలోచించావా ఎందుకు చేశానని? నేను ఏంటవి? నీకు గుర్తుందో లేదో, నువ్వు నాకు చెప్పిన వాటిల్లో కొన్ని కోరికలు ఇవి కూడా ఉన్నాయి. వాట్? లైఫ్లో ఒక్కసారైనా రోడ్డు మీద బైక్ నడపాలనుకున్నావు, నడిపావా లేదా? నడిపావు కదా. ఒక్కడిని భయపెట్టాలనుకున్నావు, భయపెట్టావా లేదా? కౌంట్లెస్గా పానీపూరి తినాలనుకున్నావు, తిన్నావా లేదా? ఈ ఒక్క రోజుల్లో నీ కోరికలు నీకే తెలియకుండా తీసిన వాడిని నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచుకోలేనా? లవ్ చేయడానికి రీజన్ ఉండాలా? ఒకవేళ ఉంటే ఈ మాత్రం సరిపోదా? అందరిలా ఐ లవ్ యూ చెప్పి టైం పాస్ చేసే రకం కాదు నేను. అయిపోయి అందరిలా నేను నీ కోసం పుట్టానని చెప్పట్లేదు, కానీ నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా, నీతోనే చేస్తా. ఇక నీ ఇష్టం సామ్. ఏం ఆలోచించా? నేను ఒప్పుకున్నా ఇంట్లో గొడవ అవుతుందేమో. అంటే? యాక్చువల్లీ నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నేను నో చెప్పాను. సో? ఈరోజు నా కోసం ఇదంతా చేసావు, సో నేను నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. క్లియర్గా చెప్పావే బాబు నువ్వు. సో సో ఐ ఐ లవ్ లవ్ యూ చెప్పవా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఫైనలీ ఆ ఫస్ట్ లవ్. ఇంతకీ నీ అసలు పేరు చెప్పలేదు. నువ్వు చెప్పు. అభిషేక్. నీ పేరు? హీరో అభిషేక్ అయితే హీరోయిన్ ఐశ్వర్యనేగా. ఇంతకీ నీకోటి చెప్పడం మర్చిపోయా. ఏంటి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే.